సార్ ఇప్పుడు క్రికెట్ విషయంలో చూస్తే క్రికెట్ ఒక క్రీడ మాత్రమే కాదు అది ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అంతేకాకుండా అది లక్షల కోట్ల బిజినెస్ ఇప్పుడు ఆ బిజినెస్ యాంగిల్లో చూడడాన్ని బట్టే క్రికెట్ అంత పాపులారిటీని సంపాదించింది అంటారా అంటే ఈ రెండిటి ఉంటాయి పాపులర్ అయింది కనుకనే బిజినెస్ యాంగిల్ వస్తుంది కదా పాపులర్ రాకపోతే బిజినెస్ యాంగిల్ రాదు బిజినెస్ యాంగిల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రమోషన్ యాక్టివిటీ పెరుగుతుంది కనుక ఆటోమేటిక్గా పాపులర్ అవుతాయి స్పోర్ట్స్ ఇది రెండు ఇంటర్లింక్డ్ కదా సో బిజినెస్ అయితేనే పాపులారిటీ వస్తాయి పాపులర్ అయితేనే బిజినెస్ అవుతుంది లేకపోతే బిజినెస్ ఎందుకు అవుతుంది కబడ్డీ జుట్టు అది కాలే కదా మీరు హాకీ జుట్టు ఇంత పెద్ద వ్యాపారం చేయాలని ప్రయత్నం జరిగినాక కూడా హాకీలకు స్పాన్సర్లు కూడా దొరుకుతున్నారు ఆ క్రికెట్కే స్పాన్సర్లు దొరుకుతున్నారు అందువల్ల క్రికెట్ ఇదే మల్టీ బిలియన్ ఇండస్ట్రీ కావడానికి కారణం పాపులారిటీ కోర్స్ మల్టీ బిలియన్ ఇండస్ట్రీ అయ్యాక దాని క్రేజ్ పెరగటానికి వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీ కూడా ఉంటుంది ఇప్పుడు సినిమా బాగా సక్సెస్ అయితేనే పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది పబ్లిసిటీ ఎక్కువ చేస్తేనే సినిమా సక్సెస్ కూడా అవుతుంది రెండు ఉంటాయి సో అందువల్ల క్రికెట్ బిజినెస్ కావడం వల్లనే ప్రమోట్ అయిందని కాదు అది ఆల్రెడీ పాపులర్ కనుకనే ప్రమోట్ చేశారు ఆ ప్రమోషన్ ఎంతో కొంత స్పోర్ట్స్ డెవలప్ చేస్తాక అవకాశం అవుతుంది అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే స్పోర్టింగ్ స్పిరిట్ పోయి కమర్షియల్ యాంగిలే వచ్చింది ఒకప్పుడు కనీసం దేశం కొరకు ఆడుతున్నాము అనే నేషనల్ స్పిరిట్ స్పోర్ట్స్లో ఉండే రాష్ట్రం కూడా ఆడుతున్న స్పిడ్ ఇప్పుడు ఏముంది సో చెన్నై కింగ్స్ కాడుతున్నావా నైట్ రైడర్స్ ఆడుతున్నావా సూపర్ కింగ్స్ వాడుతున్నావా అందులో ఏ రాష్ట్రం వాడు ఏ దేశం వాడు కూడా సంబంధం లేదు సో దాని చుట్టూ బ్రాండ్ల చుట్టూ ఆడుతున్నారు కదా సో నైట్ రైడర్స్ అనేది బ్రాండ్ అంతే నైట్ రైడర్లు ఎవరు ఉన్నారు తెలియదు ఎవరికి ఎవడైనా ఉండొచ్చు ఏ దేశం వాడు ఉండొచ్చు ఏ ఏ రాష్ట్రం వాడు ఉండొచ్చు అందువల్ల ఆ స్పిరిట్ అనేది పోయి కమర్షియల్ స్పిరిట్ వచ్చేసి నేషనల్ స్పిరిటు రాష్ట్ర స్పిరిటు ఆ దేశం నా రాష్ట్రం కొరకు ఆడుతున్నామని పోయి నా కంపెనీ కొరకు ఆడుతున్నామనే అనే దశకు వచ్చేసింది